ఉదయాన్నే ఇంటి బయట అమ్మ అన్న దీనమైన పిలుపుతో మేలుకు వచ్చింది నాకు. బయటకెళ్ళి చూస్తే చింపిరి జుట్టుతో చీకిన బట్టలతో వల్లంతా పట్టిన మట్టితో చేతిలో సొట్టలు పడ్డ ఖాళీ సత్తిగిన్నె చూపుతూ అతి దీనంగా ఉన్న ఒక చిన్న పాప నన్ను చూడగానే మెరిసే కళ్ళతో ఆకలేస్తుందయ్యా, కాస్త అన్నం పెట్టించండయ్యా అనగానే అరికాలి మంట నెత్తికెక్కింది నాకు. ఉదయాన్నే దరిద్ర దేవతను చూసినట్లనిపించి కోపం నశాలాన్ని కంటుతుంటే అరవడం మొదలెట్టాను. ఉదయాన్నే వేరే పని లేదా, వెళ్ళకపోతే కుక్కను వదులుతానంటూ రంకెలేశాను. దెబ్బకు బెదిరిపోయి వదయ్య గారు అంటూ ఆ పాప పరిగందుకుంటే రాక్షసానందంతో నవ్వుకుంటూ లోనికెళ్ళాను. ఎప్పట్లానే ఆ రోజు పొద్దువారింది. రోజులాగానే స్నేహితులందరినీ తీసుకొని బారికెళ్ళాను. వారి పొగడ్తల మధ్య కాలి బూడిదైన సిగరెట్లకు, ఖాళీ అయిన మందు బుడ్లకు పైకం చెల్లించగానే బాయిరా అంటూ బయలుదేరిపోయారు అందరూ. వారి పొగడ్తలను మరోసారి గుర్తు చేసుకుంటూ 5,000 పోయినా అందరిలో హీరోనయ్యానని తెగ మురిసిపోతూ మత్తుకు గమ్మత్తుతోడై కారును కనబడనీయకుండా చేసింది. కళ్ళు తెరిస్తే వల్లంతా గాయాలతో ఆసుపత్రి మంచంపై పడుకున్నాను. మగతగా కళ్ళు తెరిచేసరికి ఏడుస్తూ తన మాంగల్యాన్ని కళ్ళకద్దుకుంటూ నా భార్య, నా తాలి గట్టిదయ్యా, పసిపాప చూడబట్టి సమయానికి ఇక్కడికి తీసుకొచ్చామంటుంటే ఇదంతా ఉదయాన్నే ఆ ముష్టిదాన్ని చూడటం వల్లే అంటూ ఇంతకు నా గురించి వార్త చెప్పింది ఎవరనగానే నా భార్య చూపిన వైపుగా చూసిన నాకు నేను పడుకున్న చోటే భూమి బద్దలై అందులో నేను కూరుకుపోతున్నట్లు అనిపించింది. నా కంటికి ఏమీ కనిపించలేదు. ఇలా రామ్మ అంటూ పిలిచిన నా భార్య పిలుపు తప్ప భయం భయంగా బెదురుతూ నేనున్నవైపు వస్తూ తను ఏ తల్లి కన్నబిడ్డవో, ఇలా నా మాంగల్యాన్ని కాపాడవని తానంటుంటే మా నాన్న ఇలానే ప్రమాదంలో పోయారండి, అప్పటి నుండి మేమిలా రోడ్డు పాలయ్యాం అంటూ తాను చెబుతుంటే నాకేమైనా అయితే నా పిల్లల గతి ఇంతే కదా అని నా బుర్ర గిర్రున తిరిగింది. వెంటనే నా శరీరం సహకరించకున్నా రివ్వున లేచి ఆమెను అల్లుకపోయాను. ఇప్పుడు నాకు ఆమె చింపిరి జుట్టు, చీకిన బట్టలు, ఒళ్లంతా పట్టిన మట్టి ఇవేమీ కనిపించలేదు. స్వచ్ఛమైన రూపులో నా జీవితాన్ని నిలబెట్టిన నా ఇంటి అదృష్ట దేవతలా కనిపించింది. అనాథ అని తలిచి తరిమికొట్టిన నాకే ప్రాణాన్ని దారపోసి వరారుసిగే దేవత నిలిచింది. సిగ్గుతో క్రిందికి కుంచిపోతున్న నా ముఖాన్ని తన భుజాల మీదుగా పైకెత్తుతూ చిరునవ్వుతో చూస్తుంది మా ఇంటి దేవత. దయతలచి అనాథలని ఎవరిని చులకనగా చూడకండి. వీలైతే పిడికడన్నంతో వారి ఆకలి తీర్చండి. జై హింద్.